हिंदू मतम अट्लांटि हिंदू मतम इब्बंदुलो पड़ुतुन्नप्पुडु अट्लांटि हिंदू मतानिकि इब्बंदुलु गुरिचेसेटुवंटि परमतस्थुलु ई देशंलो पुट्टुकोनि वच्चि मनल्नि अवस्थलु पेडुता उन्नप्पुडु इंटिकोकरु शिवाजी पुट्टाल्सिनटुवंटि अवसरं उंदनेटुवंटि मात पेद्दलु शिव कुमार गारु चेप्पारु ఇంతకు ముందు చెప్పేటోళ్ళు మేమిద్దరం మాకిద్దరు చాలని చెప్పేటోళ్ళు మేమిద్దరం ఉన్నాం మాకు ఇద్దరు ఉంటే చాలని చెప్పారు కానీ మా తల్లులందరూ ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు స్వామి వివేకానంద ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురుగా మలుస్తా ఉన్నాడు అనేక అవస్థలు వస్తా ఉన్నాయి దేశ ప్రధానిని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి అన్యమతస్తు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం ఈ దేశంలో హిందూ మతం బతకాలి అంటే ఇంటికొకరు శివాజీగా పుట్టాల్సిన అవసరం ఉంది అంటే మా అక్క జల్లెల్ని ఆదిచగా ముందు వారు కంకణం కట్టుకొని ముందుకు రావాలి ఇంటికొకరిని దేశం కోసం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడాయని చెప్పి కూడా మనమందరం కూడా గమనించాలి నేను మంచిగా ఉన్నానా మావిడ మంచిగా ఉందా మా ఇంట్లో మేము తల పెట్టుకొని మంచిగా ఉంటాం పక్కింటోడు యాన్నలే పోరంటే కుదరదు అట్లా మీరు బాగుండాలి మీ వీధి బాగుండాలి మీరున్న ఊరు బాగుండాలి మన దేశం బాగుండాలంటే ఇంటికొకరు సైన్యానికి రావాలి ఆ సైనికుడే శివాజీకి అసలు స్థితిల వారసుడిగా ఉండాలని చెప్పి పెంచల్ కన్నే దీని గ్రామంలో చిన్న చిన్న పిల్లలు మన మీద మీటింగ్ పెట్టుకుంటాడు పోయి శివాజీ విగ్రహం పక్కన ఫోటోలు దిగుతా ఉన్నారు అంటే మన పుస్తకాలలో ఈ దేశం గురించి ఈ దేశ చరిత్ర గురించి ఈ దేశాన్ని పాలించిన గొప్ప రాజుల గురించి సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చెప్పలేదు ఔరంగజేబుల గురించి బాబర్ల గురించి గుడులు గుర్రబట్టినల గురించి చెప్పిరు గాని శివాజీ పోరాటం గురించి చెప్తే ఇప్పుడు అక్కడ విగ్రహం పెడితే పిల్లలందరూ ఒక్కొక్కరు పోయి ఆడపిల్లలు కూడా జీజేబాయి వారసురాలుగా అక్కడికి పోయి ఫోటోలు దిగుతా ఉన్నారు ఈ గొప్పతనం మన చరిత్రలో ఉంది మన రక్తంలోనే ఉంది అందుకని పరమత సహనం కలిగినటువంటి మనందరం కూడా ఈ దేశానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇంటికొకలం శివాజీలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు చెప్పేటోళ్ళు నల్లగొండ జిల్లా అంటే ఎర్ర జెండా తప్పితే ఇంకో జెండా కనబడదు నల్లగొండ జిల్లా అంతా ఎర్ర జెండా అని చెప్పేటోళ్ళు నేను చాలా సార్లు వచ్చిన మీ జిల్లాకి ఇట్లే పార్టీ పెద్దలు పిలిచిన ప్రోగ్రాంలకి అనేక మంది యువకులు పిలిచిన ప్రోగ్రాంలకు వచ్చిన నేను ఇందాకే చెప్పిన మా అమ్మతో పెట్టుకున్నటువంటి కుంకుమ ఎర్రగా ఉంటుంది ఆ ఎరుపులో జల్లంతా పసుపు కలిపితే ఏమైతుంది ఏమైతుంది ఇప్పుడు నల్లగొండ జిల్లా కూడా కాషాయీకరణ వైపు అడుగులేస్తా ఉంది ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చినట్టు నుంచి మొదలుకొంటే ఈ జిల్లాలో కూడా అనేక మంది అమరులైనరు అటు ఐఎస్ఐ తీవ్రవాదుల అకృత్యాలకు గాని ఇటు నక్సల్స్ యొక్క ఘాతుకాలకు గాని అనేక మంది గడ్డ మీద త్యాగం చేసారు విద్యార్థి పరిషత్ గాని